నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే టీ ఫోర్ జీన్స్ కి స్వాగతం. ముందుగా నాటి హెడ్లైన్స్. రోటరీ విద్యార్థులకు ఎప్పుడు అండగా ఉంటుందన్న తాడివలస దేవరాజు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాన్ని వద్దు అంటున్న అఖిల పక్ష రైతు సంఘాలు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న మున్సిపల్ కార్మికులు వెంటనే ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని కార్మికులు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు. జేఏసీ మహిళలపై ఎంపీ నందిగామ సురేష్ ఆయన అనుచరుల దాడులు సబబు కాదు అంటున్న టీడీపీ మహిళా నాయకురాలు మాజీ కార్పొరేషన్ చైర్మన్. ఇక వివరాల్లోకి వెళ్తే 10వ తరగతి విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ శిరపురి ఆధ్వర్యంలో స్ట్రెస్ మేనేజ్మెంట్, పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, గోల్ సెట్టింగ్ అనే అంశాలపై అవగాహన సదస్సును శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మానసిక వైద్య నిపుణులు అద్దెపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నీలజమే స్కూల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు రవి రమణారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. అలా ప్లాన్ చేసుకోవాలి రాస్తుంది. ఫస్ట్ 1 మంత్ ప్లాన్ చేసుకోవాలి. మిగిలింది 1 మంతే. ఈ 1 మంత్లో 4 వీక్స్కి డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. సో ఈ 4 వారాలుగా డివైడ్ చేసుకోవడం. సో లాస్ట్ 1 వీక్ దేనికి పెట్టుకోవాలి అంటే మెయిన్గా కొత్త చదువుకోవడం అయ్యి అని పెట్టుకోవాలా? లాస్ట్ 1 వీక్ అంతా రివిజన్ అంతే. లాస్ట్ 1 వీక్ అంతా మీ శ్రేయోభిలాషి వచ్చినప్పటికీ జీవితంలో కష్టాలు బాధలు వస్తాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోకూడదు అనేటటువంటి ఇది ఉన్నటువంటి సినిమా అన్నమాట. చాలా బాగుంటుంది. అంటే అది చూడండి ఎగ్జామ్స్ అవన్నీ ఇక్కడ ఫ్రీ నగర్ మీకు కాబట్టి మీరు 2 అవర్స్ చాలా జాగ్రత్తగా డాక్టర్ ఏదైతే చెప్తారో అవన్నీ విని మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలనేది చేసి స్కూల్కి మంచి పేరు తెచ్చి 10th లో మంచి ర్యాంకింగ్లో ఉంచాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మాస్టర్ గారికి, ఇతర ఉపాధ్యాయుల సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరి ముఖ్యంగా శ్రీనివాస్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏం చేశారు, 10 చెట్లు ఒక కత్తి, కత్తికి పొదులు లేదు, కత్తికి పొదులు లేదు. తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తారు, ఆ కత్తికి పొదును పెట్టి దాన్ని చెట్లు మొత్తం నరుక్కొని క్యాష్ చేసుకుంటారు. అదే తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారు, అదే ముద్దు కట్టుతో కొడతా కూర్చుంటారు. ఎటు వాళ్ళైనా అవుతుందా? అవ్వదు. అలానే మనం ఏ విధంగా చదవాలి, చదివి దాన్ని ఏ విధంగా విజువల్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని పేపర్ ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి అనేటటువంటి చాలా విలువైన టెక్నిక్స్ని, మరియు అతి ముఖ్యంగా చాలామంది నేను ఓడిపోయాను అంటే నీకు దేనికి పనికిరాను అనేటటువంటి భ్రమలోకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అవకాశం కల్పించినటువంటి మన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ హెడ్ మాస్టర్ గారు, రన్న మాస్టర్ గారికి మేము అడగగానే స్కూల్లో మంచి ప్రోగ్రామ్స్, విద్యార్థులు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ 10th ఎగ్జామ్స్ ప్రెజెంట్ని ఏ విధంగా తట్టుకోవాలి అనేటటువంటి అంశం మీద డాక్టర్ గారు గుంటూరు జీజీహెచ్లో ప్రొఫెసర్గా అంటే డాక్టర్స్కి పాఠాలు చెప్తారు. ఎవరికి? సార్ పాఠాలు చెప్తారు. అలాంటిది మీకోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈరోజు ఆదివారం అయినా సరే డాక్టర్ గారు గుంటూరు నుండి చీరాలు వచ్చి మీకోసం, సరేనా? డాక్టర్ గారు చెప్పేటటువంటి ఇవన్నీ సక్రంగా వినియోగించుకొని మీరు ఎగ్జామ్స్కి ఎటువంటి ప్రెజర్ లేకుండా చదవాలనేది ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఇవి ఎందుకు నేర్చుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది, దానికి చిన్న ఉపమానం చెప్పి మీకు క్లోజ్ చేస్తారు. మరి ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి మన కోసం మన దగ్గరకు వచ్చినారు. ఇప్పుడు ఆల్రెడీ ఏదో రాశారా అనుకుంటారు మీరు, గ్రంథాలు రాశారా? ఓ అయ్యి ఇప్పుడు చదివామంటే మాకు తోలిపోయింది. చూద్దాం. అయినా అయిన తర్వాత నాకు ఇవ్వండి సార్, నేను రోజు కొంతసేపు ఆడ కూర్చొని నాకు తీసుకొచ్చినప్పుడల్లా ఇది వద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్థానిక ఒంగోలు పట్టణంలోని కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష రైతు సంఘ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే వాణిజ్య ఒప్పందానికి నిరసనగా వ్యక్తం చేశారు. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో చాలా వాణిజ్య ఒప్పందాలను, రైతాంగాన్ని దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాలను వద్దు అంటూ గో బ్యాక్ ట్రంప్ అనే నినాదంతో అఖిలపక్ష రైతు సంఘ పమిడి వెంకట్రావు తెలిపారు. ట్రంప్ భారత్.
పర్యటనను విరమించుకోవాలి, ట్రంప్ తో చేయబోయే వాణిజ్య ఒప్పందాలను విరమించుకోవాలి, ట్రంప్ తో చేయబోయే వాణిజ్య ఒప్పందాలను విరమించుకోవాలి, ప్రపంచ ఉగ్రవాది ట్రంప్, ప్రపంచ ఉగ్రవాది ట్రంప్ వ్యతిరేకించండి, ట్రంప్ భారత్ పర్యటనను వ్యతిరేకించండి, ట్రంప్ భారత్ పర్యటనను వ్యతిరేకించండి, విరమించుకోవాలి, ట్రంప్ తో చేయబోయే వాణిజ్య ఒప్పందాలను విరమించుకోవాలి, విరమించుకోవాలి, ట్రంప్ తో చేయబోయే వాణిజ్య ఒప్పందాలను విరమించుకోవాలి, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాలను విరమించుకోవాలి, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాలను 12 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించే కోళ్ల పాడి పరిశ్రమలను కాపాడండి, కాపాడండి, 12 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న పాడి పాడి సంఘాల ఐక్యత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి పర్యటన జరగబోతుంది. ఈరోజు మన దేశానికి రాబోతున్నారు. గుజరాత్లోను ఢిల్లీలోను పర్యటన జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలా వాణిజ్య ఒప్పందాలు జరగబోతున్నట్టు ట్రంప్ గారే చెప్తున్నారు. ఈ వాణిజ్య ఒప్పందాల్లో ప్రధానంగా వ్యవసాయానికి రైతాంగాన్ని దెబ్బతీసేటువంటి వాణిజ్య ఒప్పందాలు జరగబోతున్నట్టు రకరకాలైనటువంటి మీడియా ద్వారా, అంటే అమెరికా వాళ్ళు చెప్పే వాళ్ళ వార్తల ద్వారా వస్తున్నటువంటి సమాచారం, దీని మూలంగా ఏమవుతుందంటే ప్రధానంగా కోళ్ళ అంటే అమెరికాలో తినకుండా వదిలేసేటువంటి కోళ్ళ కాళ్ళని ఇక్కడ మన దేశానికి విత్తనవిడిగా దిగుమతి చేయబోతున్నారు. అదేవిధంగా పాలను కూడా విత్తనవిడిగా దిగుమతి చేసుకోవడానికి కావలసిన వాణిజ్య ఒప్పందాలను జరగబోతూ ఉన్నాయి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇప్పటికే కోళ్ళ పరిశ్రమ, పాడి పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రేపు ఈ ఒప్పందం జరిగి విత్తనవిడిగా అమెరికా నుంచి అక్కడి నుంచి కోళ్ళ కాళ్ళు అంటే అక్కడ అమెరికా వాళ్ళు కోళ్ళకు సంబంధించినటువంటి బోర తింటారు తప్ప ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఈ కాళ్ళ భాగాలను తినరు. అందుకని చెప్పి అన్నీ ఇక్కడికి దిగుమతి చేయడం కోసం వాణిజ్య ఒప్పందం జరగబోతూ ఉంది. అదే కనుక జరిగితే ఇక్కడ కోళ్ళ పరిశ్రమ చాలా తీవ్రంగా రక్తం జరుగుతుంది. కోళ్ళు పోషించేటువంటి వాటే కాదు, దానికి ఆహారాన్ని అందించే రకరకాల పంటలు, మొక్కజొన్న, జొన్న, ఈ పంటలు పండించే ఇవి కూడా దెబ్బతినిపోతాయి. ఒకదానికి కూడా దాదాపు 12 కోట్ల మంది ప్రజలు, రైతులు దీని మూలంగా దెబ్బతినిపోతున్నారు. ఇవాళ అక్కడ విత్తనవిడిగా సబ్సిడీ ఇచ్చేసి పాలని ఉత్పత్తి చేసి ఆ పాలను మొత్తాన్ని ఇక్కడ దిగుమతి చేయడం కోసం వాణిజ్య ఒప్పందంలో జరగబోతున్నట్టు చెప్తున్నారు. అదే జరిగితే ఇప్పటికే అనేక మంది పేద రైతులు వ్యవసాయం దెబ్బతిన్న సందర్భంలో కూడా అనేక మంది పేద రైతులు పాడి పరిశ్రమ మీద 1 పరిగుడ్లు 2 పరిగుడ్లు పెట్టుకునైనా కుటుంబాలను పెట్టుకొస్తూ ఉంటే ఆ పాలు విత్తనవిడిగా వచ్చిపోయిన తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం తీవ్రంగా దెబ్బతినిపోతారు. కాబట్టి ఈ వాణిజ్య ఒప్పందాలను ఏమాత్రం మన ప్రభుత్వం చేసుకోకూడదు, ఇవి వ్యవసాయం దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాలు ఉండకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా జరిగే వాణిజ్య ఒప్పందాలని, దానికోసం వచ్చే ట్రంప్ యొక్క పర్యటనని వ్యతిరేకించమని చెప్పి రైతాంగానికి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రష్యా యూరోప్ లోని దేశాలతో చేసుకునే ఒప్పందం ఉందని, ఈ దేశంలో ఉన్న వామపక్ష రైతు సంఘాలు అట్లాగే ప్రజా సంఘాలు నిరసన తెలియజేయడం జరిగింది. ఆ సమావేశంలో సంతకం పెట్టకుండా వచ్చిన మోడీ ఈరోజు అమెరికా ఒత్తిడికి తలొగ్గి అమెరికా కోరికల్ని, వాళ్ళ ప్రయోజనాలని కాపాడటానికి ఒప్పందం చేసుకోవడం సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ గారు ప్రకటించనుంది మా దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే ఒప్పందాన్ని మేము సిద్ధమని ప్రకటించారంటే, మరి మన దేశ ప్రయోజనాలని కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వం. మరి ఏదైతే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందంలో సంతకం పెట్టడం లేదో అవే అంశాల మీద ఈరోజు మళ్ళీ అమెరికాతో ఒప్పందం చేసుకోవడం చిగ్గుచేటైన విషయం, దీన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మరి దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొని గిట్టుబాటు కాక చనిపోతున్న పూర్వ రంగంలో మరి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే కోళ్ళ మాంసం మీద పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం అంటే ఇది వ్యవసాయ రైతాంగానికి వ్యతిరేకమైన చర్య ఆలోచన. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రయత్నాలు విరమించుకోవాలని, ఈ ఒప్పందాలు కనుక వెళ్తే భవిష్యత్తులో రైతులు గ్రామీణ ప్రజలు తీవ్రమైన ఉద్యమాలకి సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశ పర్యటన కోసం వస్తున్నారు. ఈ పర్యటనలో ఇప్పటికే మంది వ్యవసాయ దేశం మొత్తం వ్యవసాయ సంక్షోభంలో ఉన్న కారణంగా పాలు కోళ్ళ పరిశ్రమ అనేది ప్రత్యామ్నాయ ఉపాధిగా ఉంది. ఈ ఉపాధిని దెబ్బతీసే ఒప్పందాలు చేసుకోవడం కోసం కనుక ఈ దేశానికి వస్తున్నారు. ఈ ఒప్పందాలు మొత్తం ఇది రైతాంగానికి కోళ్ళ పరిశ్రమకి పాడి రైతాంగానికి తీవ్ర నష్టమని, దీన్ని తీవ్రంగా ప్రజలందరూ నిరసించాలని ఖండిస్తూ మొత్తం చీకటి ఒప్పందాలను మోదీ ట్రంప్ మన దేశం యొక్క మొత్తం అభివృద్ధిని గత 20 సంవత్సరాల నుండి ఒంగోలు కమ్మపాలెంలోని దారవారి కుంటలో మున్సిపల్ కార్మికులు నివాసం ఉంటున్నారు. వారిని ప్రభుత్వం వెంటనే కలెక్టర్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఉగాదిలోపు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని స్థానిక కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. బాగుపడే ప్రసక్తి లేదు. ఇప్పటికే దళితుల్ని వాళ్ళు ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకుంటున్నారే తప్ప మరొక మార్గం లేకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం మటుకి ఉపయోగపడట్లా. అందుకోసం ఏదైతే 23 సర్వే నంబర్లు గత 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్న దళితులకి వెంటనే మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పట్టాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఎందుకంటే గత సంవత్సరాల నుంచి మార్చి పాలకులు ప్రభుత్వాలు పంచుకుంటున్నారే తప్ప పట్టాలు ఇవ్వట్లేదు. కాబట్టి కడుపు మండి ఆఖరికి రోడ్డు మీదకు పడే పరిస్థితి ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్నటువంటి పార్టీ, ఇక్కడున్నటువంటి అధికార పార్టీ నాయకులు తీసుకొచ్చారు. కాబట్టి అందుకోసం ఏంటంటే పట్టాలు ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ రిలే నిరాహాధ్యక్ష అయిన వెంటనే పట్టాలు అప్పటికీ కానీ అధికారులు మమ్మల్ని పిలిచి చర్చించకపోతే రాబోయే ఉద్యమం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తర్వాత కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం, ఆర్టీఓ ఆఫీస్ దిగ్బంధం, అవసరమైతే రోడ్డు దిగ్బంధాలు చేసైనా సరే పట్టాలు సాధించుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. దారాకుంటగా వాసులు కూడా మిగతా పార్టీలు కూడా అండగా ఉంటా ఉన్నాయి. అందుకోసం మీరు ఉద్యమం పూర్తయ్యేంత వరకు, పట్టాలు సాధించుకునేంత వరకు ఇక్కడ ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం ఉదయం ప్రతిరోజు 20 కుటుంబాల వారు ఇక్కడ మనం రిలే నిరాహార చేయాలని చెప్పి మనం అనుకోవడం జరిగింది. ఇట్లా కుటుంబాలు అయిపోయిన తర్వాత ఎంటరాలు ఇవ్వాలి, దారవారి కుంటకు పట్టాలు ఇవ్వాలి, దారవారి కుంటకు పట్టాలు ఇవ్వాలి, దారవారి కుంటకు పట్టాలు ఇవ్వాలి, దారవారి కుంటకు పట్టాలు ఇవ్వాలి, సర్వే నెంబర్ 23 పట్టాలు ఇవ్వాలి, సర్వే నెంబర్ 23 దళితులకు పట్టాలు ఇవ్వాలి, సర్వే నెంబర్ 23 దళితులకు పట్టాలు ఇవ్వాలి, 20 సంవత్సరాలు నివాసం ఉంటున్న దళితులకు పట్టాలు, 23 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న దళితులకు పట్టాలు ఇవ్వాలి, 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న దళితులకు పట్టాలు, వేరు జిల్లాల గుడిస్వాసుల ఐక్యత, వేరు జిల్లాల పారిశుద్ధ కార్మికుల ఐక్యత, పారిశుద్ధ కార్మికుల ఐక్యత, పారిశుద్ధ కార్మికుల ఐక్యత, పారిశుద్ధ కార్మికుల ఐక్యత, వేరు జిల్లాల ధారవారి కుంటా హాసుల ఐక్యత, వేరు జిల్లాల ధారవారి కుంటా హాసుల ఐక్యత, ఇవ్వాలి ధారవారి కుంటకు పట్టాలు ఇవ్వాలి, ఉగాదిలో ధారవారి కుంటకు పట్టాలు ఇవ్వాలి, ధారవారి కుంటకు పట్టాలు ఉగాదిలో ధారవారి కుంటకు పట్టాలు ఇవ్వాలి, ఉగాదిలో ధారవారి కుంటకు పట్టాలు ఇవ్వాలి, ఉగాదిలో ధారవారి కుంటకు పట్టాలు ఇవ్వాలి. ఒంగోలు నగరంలో గత 20 సంవత్సరాల నుంచి 8వ డివిజన్లోనే తూర్పు కమ్మపాలెంలో దారవారి కుంట సర్వే నెంబర్ 23లో సుమారు 140 మంది కుటుంబాలు అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఈ నివాసం ఉన్న కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే పాలకులు ఒకరు పోతే ఒకరు మార్చుకుంటున్నారు తప్ప, దళితులను ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటున్నారు తప్ప మాకు మట్టుకు పట్టాలు రావట్లా.
కారణం ఏంటంటే వీళ్ళు దళితులు ఏం చేయలేనోళ్ళు ఏం చేయరు కూడా అని చెప్పి ఒకే ఒక ఉన్నటువంటి వాళ్ళకున్న బలం ఎంత ఆ కారణంగానే ఈరోజు పట్టాలి ఓట్ల. అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఉగాదిలోనే పట్టాలు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా గుడిసివాసులకు వచ్చిన అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి భార్య అట్లనే వాళ్ళు బిజినెస్ బంధువులు వచ్చి ఖచ్చితంగా మీకు పట్టాలి అక్కడే ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కూడా చెప్పారు, అయితే అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఆ రోజు ఈ భూమి కుంట పారంభోగ భూమి అని చెప్పారు, అయితే ఈరోజు పారంభోగ భూమిగా రికార్డులో ఉంది. అందుకోసం పారంభోగ భూమిని ఇక్కడ ఉన్నటువంటి దళితులకి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో దళితులు గత 20 సంవత్సరాల నుంచి ఉంటారు, ఇప్పుడున్న జీవో ప్రకారం ఎక్కడైతే నివాసం ఉంటున్నా 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం జీవో చేసింది. ఆ జీవో ప్రకారం ఈరోజు మా దళితులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి సిఐటీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే పాలకపక్షాలు ఈ విధంగా మార్చి చేయకుండా అబద్ధ పోటబాలు చెప్పకుండా ఇప్పటికైనా దీనికి తెర ముగించాలి. అట్లానే ఎంఆర్ఓ గారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కనీసం అర్జీస్తే తీసుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నారు. అంటే కేవలం దళితులు బలహీన వర్గాలు అని చెప్ప ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో చాలా వెనకబడి ఉన్నారు. అంతేకాదు వాళ్ళు మున్సిపల్ కార్మికులు మన కార్మికులు అనే ఉద్దేశం కూడా లేదు. ఎందుకు చెబుతా ఉన్నామంటే కనీసం వాళ్ళు మలమూత్రాలు తీసి మనకి ఆరోగ్యం కల్పిస్తూ ఉంటే వాళ్ళ మట్టికి అనారోగ్యంతో పాలవుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి డెంగ్యూ మలేరియా జలాలు వస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి దోమలు విజృంభిస్తూ ఉన్నాయి. ఇక్కడ అక్కడ కరెంటు వస్తే ఏర్పాటు చేయాలి, కాలువలు వగేరా ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటీగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు తమ్మి శ్రీనివాసం, సిఐటీ నగర పాలకులు ధారావరకుంట 8వ డివిజన్లో సర్వే నెంబర్ 23. మేము గత 20 సంవత్సరాల నుంచి ఒడిసిలు వేసుకొని వ్యవసాయిస్తూ ఉన్నాం. అక్కడ పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు గతం ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మాకు పట్టాలు ఇస్తామని చెప్పి వాగ్దానాన్ని ఇస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉగాదిలోపు అందరికీ పట్టాలు ఇస్తే ఇళ్ల తాలూకు పట్టాలు ఇస్తా ఉంటుంది. ఎంతనే ఉగాదిలోపు మా ధారావరకుండి పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. బంకా సుబ్బారావు, సిఐటీ జిల్లా కార్యదర్శి. పేర్నమిట్ట శివారు సర్వే నెంబర్ 121లో 24 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులు, ఎస్టీలు, పేదలు ఇళ్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. 24 సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారుల చుట్టూ పట్టాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. అలాగే ఆ కాలనీలో కరెంటు ఇతర మౌలిక సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది, కానీ పట్టాలు లేనందువలన వర్షాలు వచ్చిన సందర్భాల్లో నీళ్లు ఇళ్ల మీద నిలబడతా ఉన్నాయి. అందుకని పట్టాలు ఇస్తే గట్టి ఇళ్లు కూడా ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఇళ్లు కట్టుకొని నివసించడానికి అవకాశం ఉంది. అందరూ ఎస్టీలు పేదలు మున్సిపల్ కార్మికులు దీంట్లో నివసిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఉగాది నాటికి ప్రకటిస్తూ ఉంది. అందుకని వాళ్ళు కొత్తగా ఇళ్ల స్థలాలు సేకరించబడలేదు, ఇప్పటికే ఇళ్ళు వేసుకొని నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇస్తే తక్కువ ఖర్చుతో ప్రభుత్వం అందరికీ పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కావున ప్రభుత్వానికి సందర్భంగా వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకురాలు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కుసుమ కుమారి మాట్లాడుతూ ఎంపీ నందిగామ సురేష్ ఆయన అనుచరులు రాజధానిలో జేఏసీ మహిళలపై చేసిన దాడుల గురించి డిమాండ్ల గురించి వివరించారు మరియు ఇతర నాయకులు మాట్లాడారు. జేఎస్ కాదు, ఓన్లీ రంగాబాబు
రాత్రి కూడా అనేక విధాల మహిళలు ఉన్న బస్సుని
రెండు గంటల పాటు పెనుకోరపడి వైపు సత్తెనపల్లి వైపు తిప్పుతూ రెండు గంటల బస్సును తిప్పి తర్వాత అమరావతి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఆ మహిళలను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి చర్యలను అందరూ ఖండించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే అధినాయకుడు ఏ పోకడైతే పోతా ఉన్నాడో, పోలీసు రాజ్యం నడుపుతా నిర్బంధాన్ని అమలు చేస్తూ ఉన్నాడో, కింద స్థాయి నాయకులు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకే రాజధాని అమరావతి కొనసాగాలని చెప్పి కోరుతూ ఉంటే, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మాత్రం నిర్బంధకాండ అమలు చేస్తూ ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా మూడు రాజధానులతో తుగ్లక్ చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. అధికార పార్టీ ఎంపీ మాట్లాడినటువంటి మాటలు ఇంతవరకు కూడా ప్రపంచ చరిత్రలో కూడా ఎవరు మాట్లాడుండరు. ఒక ఎంపీ అయి ఉండి మహిళలు ఎందుకు వచ్చారనేది కూడా ఆలోచించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు మాకు రాజధాని కావాలని చెప్పేసి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళుతూ ఇక్కడ ఏదో ఒక వాహనం వచ్చింది, ఇది మనకి ఏదో సపోర్టుగా ఉంటుందని వెళ్ళిన వాళ్ళని వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఎట్లంటే అట్లా నోటికి వచ్చినట్టు వినకూడని మాటలు మాట్లాడాడు. అటువంటి ఎంపీ ఈ రోజున ఈ దిశ చట్టం అనేది ఒకటి పెట్టారు, ఆ ఎంపీకి అది వర్తిస్తుందా అని నేను ఈ రోజున అధికార పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఇది గుండాల రాజ్యమా లేకపోతే ఏంటి? రక్షణగా ఉండాల్సిన వాళ్ళు కూడా భక్షకులు అయిపోయారు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ దెబ్బలు చూస్తుంటే అసలు మహిళలకే కాదు వాళ్ళకు అండగా ఎడిన మగవాళ్ళను కూడా, రక్షణగా ఎడిన ఇద్దరు మగవాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ తల పగల కొట్టి రక్తం వచ్చేటట్టుగా చేశారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? రాజధాని ఒకటిగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఈ రోజున 13 జిల్లాల్లో వాళ్ళందరూ కూడా బాధపడుతూ మాకు మూడు రాజధానులు వద్దు, మాకు విశాఖపట్నంలో వాళ్ళు కూడా మాకు వద్దు అంటే ఇంత బలవంతంగా మీరు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారనేది మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే అడుగుతున్నాం, ఈ రోజున మీరు 65 రోజులు 67 రోజులు జరిగింది, ఈ రోజుకి ఇంతవరకు కూడా మీరేమి కూడా దీని గురించి మాట్లాడలేదు. ఇదే కనుక ఇదే విధంగా పోతే ప్రతి జిల్లాలో ఈ రోజున అమరావతిలోనే జరుగుతున్నది, ఇంతవరకు కూడా జిల్లాలలో పెట్టారు దీక్షలు, అలా కాకుండా ఇంకా ఉధృతం చేస్తారని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారైనా దీని మీద దృష్టి సారించాలి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. మీరు అనుకుంటున్నారు ఎవరైతే మిమ్మల్ని కూర్చోబెట్టారే ఆ మహిళలే మిమ్మల్ని దించడానికి కూడా రేపు కారణమవుతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మహిళా జేఏసీ బస్సుపై ఎంపీ నందిగం సురేష్ అనుచరులు అతను మాట్లాడిన దుర్భాషలు వీటన్నిటిని ఇది అనాగరిక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. పూజ్య బాపూజీ ఒకటే చెప్పాడు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగిన రోజే ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం అని. అలాంటిది అర్ధరాత్రి ఏమో కానీ పట్టపగులు ఒక ఒంటరి మహిళ కాకుండా ఒక జేఏసీకి నాయకత్వం వహించే మహిళలు కూడా తిరగలేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రంలో ఏ పరిపాలన సాగుతుంది? ఒక ఫ్యాక్షనిస్టు ఒక తొక్కుల పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఒక ఎంపీ అనేటువంటి వ్యక్తి ఒక చట్టాలను గౌరవించాల్సినటువంటి వ్యక్తి, చట్టాలని చేసేటటువంటి వ్యక్తి అయ్యే చట్టాలని ధిక్కరిస్తూ విపరీతంగా మహిళల పట్ల ప్రవర్తించినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఇదే ఎంపీ ఇతర ప్రాంతాల నుంచి చీరాల బాపట్ల తెనాలి ప్రాంతాల నుంచి గోండాలను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంటే రాళ్ళదారులు చేయడం జరిగింది. ఆ రోజు ఈ రాష్ట్ర స్వయాన ఈ రాష్ట్ర డీజీపీ కూడా దాన్ని ఖండించకుండా ఇది భావ ప్రకటన చేయించన్నారు. ఇలాంటి ఈ డీజీపీ పరిపాలనలో, ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా క్షీణిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చర్యలు మానుకోవాలని, ఇక్కడైనా ఈ రాష్ట్రం యొక్క శాంతి భద్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తక్షణమే గవర్నర్ స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నానంటే ఏంటంటే మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో మా ప్రభుత్వంలో కూడా మేము తెలుగుపడికి ఒక మహిళను కానీ ఏ కూర్చోగా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు నందిగం సురేష్ గారు ఎస్సీ ఒక ఎస్సీ అని ఎస్సీ అటెండ్ చేసి పెట్టడం ఆడవలన నాకు చాలా ఇబ్బందికరమైన ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టీ4జీ న్యూస్.